నిర్వీర్యమైపోతున్న విద్యా వ్యవస్థకు దశ దిశ చూపుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, కుడుపూడి సూర్యనారాయణరావు, మట్టపత్తి నాగేంద్ర, మున్సిపల్ కమిషనర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మధ్య మాటకు మాట చోటు చేసుకుంది. విద్యాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు తన ప్రసంగంలో అభినందించలేదని మంత్రి విశ్వరూప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు దానికి సమాధానం చెబుతూ, తాను అధికార ప్రతిపక్ష కేంద్ర పాలక పక్ష మనిషిని కాదని, ప్రజాపక్షానికి చెందిన వ్యక్తినని, తాను ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, ముందు వాటి సంగతి చూడండి మంత్రికి ఎమ్మెల్సీ సూచించారు. ప్రభుత్వాల ప్రోత్సాహం వలనే ప్రైవేట్ పాఠశాలలు బలపడ్డాయని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఆరోపించారు. చర్చ పెడితే చాలా విషయాలు ఉంటాయి. నేను అధికార పక్ష మనిషిని కాదు, ప్రతిపక్ష మనిషిని కాదు, ఆ మాటకు వస్తే దేశ పాలకవర్గం మనిషిని కూడా కాదు. మాదొక ప్రజాపక్షం. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు తమ ప్రభుత్వం మాదే చేసిందని చెప్పుకునేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవడం కూడా నేను ప్రశ్నించడం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సారీ, 14 కాదు, 19 సంవత్సరం అయింది. ఒక 4-5 నెలలు గడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం వేసినటువంటి ఒక డిఎస్సి 7650 మంది. 7650 మందికి ఒక సంవత్సరం పాటు నువ్వు డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 4605 కోట్లు భరించాలి. టీచర్ లేరు, టీచర్ లేరు, గ్రౌండ్ స్థాయిలు అన్నీ కూడా సింగిల్ టీచర్స్. మేమన్నాం శాసన మండలిలో, మంత్రి గారు కూడా చెప్పాం, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ని తక్షణం ఒక 8000 మంది ఇవ్వమంటున్నాం. 7500 రూపాయలు లెక్క కట్టారు. 7500 రూపాయలు లెక్క కట్టి ఒక 8000 మందికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇవ్వమంటే మరి ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి అక్కడ టీచర్ లేరు, సంక్షేమ పాఠశాల ఖాళీ పనిచేయలేకుండా, ప్రైమరీ పాఠశాల ఖాళీ పనిచేయలేకుండా ఎంత మిగిలింది ప్రభుత్వానికి? ఇది పరిస్థితి. చాలా విషయాలు ఉంటాయి. నేను అభినందించనంటే నేను మాటలో చెప్పా, 50 లక్షల కోటి రూపాయలు ప్రభుత్వ పాఠశాలకు రావడం, లేకుంటే అమ్మఒడి ఈ రకమైనటువంటి కిట్స్ ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఆ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది, పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి, ఇది మంచి పరిణామం చెప్పి నేను చెప్పా. కానీ మంత్రి గారు అభినందించిన పద్ధతిలో నేను అభినందించడం అనేది ఉండదు. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, నారాయణ కావచ్చు, చంద్రబాబు, ఏ ప్రభుత్వం మీద ఉండేటువంటి విమర్శలు, క్రిటిసిజం చాలా చాలా విషయాలు మీకు తెలియని విషయాలు కూడా చాలా చాలా ఉంటాయని చెప్పి గుర్తుపెడుతూ ఇలాంటి విషయాలు ఇక్కడ చర్చ పెడుతుంది. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సభ్యుడిగా చాలా మాట్లాడారు. కానీ ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం అభినందించకపోవడం నేను బాధపడతానని తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యాభ్యాసంలో కానీ, విద్యాలయాలు కానీ, విద్యాలయాల సౌకర్యాల గురించి అనేక పోరాటాలు చేశారు. ఇటువంటి చరిత్రని గత పాలకులు ఎవరైనా చేశారని అడుగుతున్నాను. మాకంటా మీ దీంట్లో చాలా అనుభవం ఉంది. ఎవరైనా ఈ విద్యాలయాల గురించి ఆలోచించారు, కనీసం ఆలోచించారని చెప్తున్నాను. ఈ ప్రభుత్వ విద్యాలయాలు అంతరించిపోయే దశకు చేరిపోయాయి. ఈవేళ మీరు అనేక మంది పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఈరోజు ఈ అమలాపురంలో పాఠశాలలో బోధిస్తున్నారు. గుండెల మీద చేసుకున్న 5 గారు జాతి చేశారు ఆ పిల్లల్ని. మీలో ఎంతమంది ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మీ పిల్లల్ని మీ ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నారంటే నేను అడుగుతున్నాను, ఇవాళ గ్యారంటీ చెప్తున్నా, 10% కూడా లేరు. 90% మీ పిల్లల్ని మీరు ప్రైవేట్ పాఠశాల చదివిస్తున్నారు. ఎందుకన్నా అంటే ఆ వ్యవస్థ ఇంత విధంగా ఈ విధంగా నిర్వీర్యం చేశారు. 75 సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో ఈ విద్యాలయాల మీద కేటాయింపులే బాగా చేశారు. కానీ
ఎవరు కూడా మౌలికంగా వాళ్ళ కళ్ళ పిస్తాలు ఏంటి అని ఎవరు కూడా ఆలోచించలేదు. ఈవేళ ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక గొప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈవేళ ఒక గొప్ప దిశకు తీసుకెళ్లే నాయకుడు ఒక యువకుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో గత సంవత్సరాల కారణం మనం చూసాం. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలని చెప్పి ఏదైతే ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధంతో చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే తెలుసుకున్నాను. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రపంచ మేధావి, భారతదేశంలో ఏ నాయకుడు కూడా చదువుకున్న విధంగా చదివి ఈరోజు రాజ్యాంగాన్ని మనకు ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు ఎడ్యుకేట్, ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలంటారు. చదువుకోవాలని చెప్పారు కానీ దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ వాళ్ళకి